కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఇంకా వణికిస్తూనే ఉంది. కరోనాతో మరణాల సంఖ్య కూడా రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. కానీ ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఇంకా లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. ప్రధానంగా మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ సెప్టెంబర్ 1 వరకు అమల్లో ఉంది. అలాగే అన్లాక్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. చాలా వరకు మినహాయింపులు ఇచ్చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. సెప్టెంబర్ 1తో పూర్తిగా లాక్డౌన్ పూర్తయిపోతున్న నేపథ్యంలో ఒకటి తర్వాత ఏం చేయబోతున్నారు, ఈసారి ఎన్నింటికి అంటే పెండింగ్లో ఉన్న కొన్ని కొన్ని ఇంకా అన్లాక్ చేయాల్సి ఉంది, వాటిని కూడా అన్లాక్ చేసేసి కంప్లీట్గా లాక్డౌన్ని ఎత్తేస్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. లాక్డౌన్కు చెల్లుచీటు పడబోతుంది అనేది. ఇప్పటికే ప్రజలు కూడా వ్యాక్సిన్ వచ్చేస్తుంది అనే ధీమాతో ఉన్నారు. వ్యాక్సిన్ వచ్చేస్తే కరోనా తగ్గిపోతుంది అనే ధీమాతో ఉన్నారు. కానీ ఆ వ్యాక్సిన్ కంప్లీట్గా ప్రజల చేతికి ఎప్పుడుకు వస్తుంది, ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఈ లాక్డౌన్ విషయంలో విడతల వారీగా తగ్గిస్తూ వస్తోంది కేంద్రం. ఇప్పటికే గతంలో కూడా అన్లాక్ ప్రక్రియను 3 దశలుగా అమలు చేసింది. ఇందులో భాగంగా సినిమా హాళ్ళు, అలాగే చాలా వరకు స్కూల్సు, పార్కులు ఇవన్నీ, అలాగే నేషనల్ అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఇవన్నీ కూడా మినహాయింపు ప్రాంత కొన్ని చోట్ల ఇంకా వాటికి పూర్తిగా ఇవ్వలేదు, మినహాయింపు ఇవ్వలేదు. ఇప్పుడు వాటికి కూడా మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అనేదే ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తుంది. అంతేకాకుండా వచ్చే నెలలో ఆల్రెడీ విద్యా సంస్థలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. తేదీలు కూడా ప్రకటించేశారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అని, అక్టోబర్ 15 నుంచి కాలేజీలని, సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్ళని కూడా ఆల్రెడీ ప్రకటించేశారు రంగం సిద్ధి. ఇలాంటి టైంలో సెప్టెంబర్ 1 లాక్డౌన్ను పూర్తిగా ఎత్తేసి అన్లాక్ ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు, ఆ విషయాన్ని మోడీ అనౌన్స్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు ప్రచారం. అంటే సెప్టెంబర్ 1 నుంచి కేంద్రం నుంచి విడుదలయ్యే ప్రకటనలో దేశంలోని అన్ని రకాల కార్యకలాపాలు మొదలైపోతాయి అనేదే ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఒకవేళ దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి వదిలేసే అవకాశం ఉంది. కేంద్రం మాత్రం కంప్లీట్గా లాక్డౌన్ ఎత్తేస్తారు అనేది. అంటే సెప్టెంబర్ 5 నుంచి విద్యా సంస్థలన్నీ ఓపెన్ కానున్నాయనే వార్త ఇప్పటికే అధికారికంగా కూడా వచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి సినిమా థియేటర్లు, పార్కులు ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయా లేదా అనేది మోడీ గారు చేసే ప్రకటన మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అవన్నీ ఇంకా కొనసాగిస్తే కనుక వాటి వరకు మీ అన్లాక్ ఏమన్నా ఉంటుందా, ఒకవేళ కేంద్రం ఎత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా వాటి మీద నిషేధం కంటిన్యూ చేస్తాయా, వాటిని మాత్రం లాక్డౌన్ పరిధిలో ఉంచుతాయా ఏంటి అనేది. కానీ దేశం మాత్రం, కేంద్రం మాత్రం ఈ దేశవ్యాప్తంగా ఉన్న లాక్డౌన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కంప్లీట్గా ఎత్తివేయబోతున్నారు అనేది మాత్రం స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. అధికారికంగా ప్రకటన అయితే వెలువడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.